మగాడి చావు వెనక కూడా ఆడదే ఉంటుందేమో, అందుకే అనుకుంటా నా చావు వెనక కూడా ఆడదే ఉంది. చాలా మంది ఫ్రెండ్స్ చెప్పారు ఆడవాళ్ళు నమ్ముకుంటే నాశనమేరా అని, కానీ నమ్మలా. అందరూ ఆడవాళ్ళు ఒకేలా ఉంటారు కదా అని నేను గుడ్డిగా నమ్మి మోసపోయాను. అమ్మాయిలంటే పిచ్చిగా తిరిగే వాళ్ళకి నా చావు గుణపాఠం కావాలి. చావు అంటే భయం అనుకున్నాను, కానీ ఈ ఆడవాళ్ళు చేసే మోసాల ముందు చావేమీ పెద్ద భయం కాదు. చచ్చిపోతే ఇంట్లో వాళ్ళు ఏమైపోతారో అన్న భయంతో అయినా ఆగిపోతారు చాలామంది. కానీ నాకు అదృష్టం లేదు, నేను ఒక అనాథని. జాలిపడి ఆపటానికి నా అన్నవాళ్ళు లేరు, కోపంతో తోసేయడానికి శత్రువులు లేరు. తోడుగా ఉంటా అన్నవాళ్ళు తోసేయడానికి వచ్చినా బాగుండు, చావు చల్లగా అయిపోతుంది. సతీసా, నువ్వు దేవుడురా, మా ఊర్లో ముందరక చచ్చిపోతావు తెలుసా, నాలుగు పీకేస్తుంది. దీనికేముంది మామా, ఒకసారి మన ఊరు వచ్చే చంపేద్దాం అంతే. అవును మామా, ఎప్పుడు పిలిచినా రావేది మామా. నువ్వు ఇక్కడ రా, నా లక్ష్మి ఉన్నదిరా, దాన్ని వదిలిపెట్టి రాలేకపోతున్నాను. ఏది, వార్డు మెంబర్ లక్ష్మ? అవునరా మామా, ఎంత ట్రై చేసినా వర్క్ కట్ అవ్వట్లేదురా నాకు. గట్టిగా ట్రై చేయి, ఊర్లో అందరికి పడింది, నీకు మాత్రం ఎందుకు పడదు? రే, నువ్వు ఎవరి కోసమైనా మాట్లాడు, ఆ లచ్చి కోసం మాట్లాడక, అర్థమైందా? నేను దానికోసం ఎన్ని దొంగోట్లు గుర్తించానో తెలుసా నీకు? వయసు అయిపోయింది మామ నీకు. రే, ఏదైనా మాట్లాడు నా కొడక, వయసు కోసం నా లక్ష్యం కోసం మీరిద్దరు ఏమైనా మాట్లాడారా? తోలు తీసేస్తాను నా కొడకల్లారా. పోనీ మామా, గట్టిగా ట్రై చేస్తే అదే వర్క్ అవుట్ అయింది. చూడరే, ఆడేవాడు కొండపడి సూర్య నమస్కారాలు చేస్తున్నాడు. మామా, అది సూర్య నమస్కారాలు కాదు, యోగా చేస్తున్నాడు. యోగానా? ఒరే, యోగా కాదు సూర్య నమస్కారాలు కదరా, వాడు దూకి చేస్తాండ్రా. ఒరే పదండ్రా. అయితే ఒరే దూక కాగ్ర స్వామి, కావాలంటే నేను వచ్చాక తోస్తా ఆగరే. రే, పర్సులు ఏమైనా డబ్బులు ఇచ్చి పోరా, నువ్వు దూకేస్తే పర్సులు డబ్బులు ఎవడిచ్చి పోతాడు మాకు, ఆగరా. ఒరే, నేను వచ్చి తోస్తానుండ్రా. రే, నా నెక్కడ జారిపోతుంది, నేను తాగింది దిగిపోతుంది, ఆగ్రహం పోతున్నాను. అయ్యి బాబా, ఏంట్రా బాబు ఎంత బయట. ఏంట్రా బాబు ఇంత చివరికి వచ్చి నిలబడ్డావు, ఎక్కడి నుంచి పడితే చేస్తావు రా. జీవితం చివరిదాకా వచ్చింది కాబట్టి ఇంత చివరికి వచ్చి నుంచున్నాను. అయినా నన్ను ఎందుకు ఆపారు, నన్ను చావనివ్వండి. జోడించి మూడేస్తాం, నిక్కర జారిపోతుంది, తాగింది దిగిపోతున్నా, పరిగెత్తుకొచ్చి నేను చావనివ్వడానిక. అసలు మా బాబు సరిపోలేదని ఓన్ ఏడుతున్నాడు, ఇప్పుడు నీ వల్ల మాత్రం దీపింది. ఒరే సామె, మాట మాటకు చస్తా చస్తా అన్నావు, ఇంతకే ఏమైందిరా బాబు నీకు? ఇప్పుడేంటి నా కష్టాలు నేను చెప్తే కానీ నేను చావనివ్వరా? హలో, నీ కష్టాలన్నీ చెప్పినా సావనవం, కానీ అసలు ఏం జరిగిందో చెప్పి సావరా బాబు. సర్లే, చావే ముందు నా బాధ ముగ్గురికైనా అర్థమైందని చచ్చాక నా ఆత్మైన సంతోషిస్తుంది. నా కథ షార్ట్ ఫిల్మ్లా చెప్పంటారా, వెబ్ సిరీస్లా చెప్పంటారా, మూవీలా చెప్పంటారా? ఇప్పుడు వెబ్ సిరీస్ ట్రెండ్ కదా, వెబ్ సిరీస్లా చెప్పు. ఏందిరా ఎందుకు టెన్షన్ వాడుతున్నావు, ఏంది నీ పంచాయతీ, ఇన్ని ప్లాన్లు వేసినాక ఈరోజు ఎగ్జిక్యూట్ చేస్తున్నావు, వర్కౌట్ అవుతుంటావారా? ఎప్పుడు చూడు నెగిటివ్ అయినారా, ప్లాన్ వర్కౌట్ అయిద్దిరా, ఆ పిల్ల నీకు పడుద్దిరా, మీరిద్దరు పెళ్లి చేసుకుంటారా, అబ్బా వినటానికి ఎంత బాగుందిరా, అంతా పాజిటివ్, ఇలా మాట్లాడచ్చు కదరా ఏమైనా? ఎట్లా మాట్లాడమంటావురా, పాప ఫుల్ స్ట్రిక్ట్, నీకు పడుద్దో లేదో తెలియదు, ఒకవేళ పడినా వాళ్ళ బాబు కూడా ఫుల్ స్ట్రిక్ట్, మీ పెళ్ళికి ఒప్పుకుంటాడో లేదో తెలియదు, ఒకవేళ మీరు లేచిపోయి పెళ్లి చేసుకున్నా మన ఏరియా సీఏ ఉన్నాడు కదా, ఫుల్ స్ట్రిక్ట్, నన్ను బతకనిస్తాడో లేదో తెలియదు. ఇన్ని నెగిటివ్ల మధ్య పాజిటివ్ అన్న ఎట్లా ఉండమంటున్నారా నాకు అర్థం కావట్లే. పిల్ల స్ట్రిక్ట్ అంటావా, చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ తెలియకుండా పెరిగింది కాబట్టి అలాంటి ప్రేమను మనం ఇచ్చామనుకో పిల్ల ఫ్లాట్. ఇంకా వాళ్ళ బాబు అంటావా, ఒక్కతే పిల్ల తల్లి లేకుండా పెరిగింది కాబట్టి బాబులందరూ స్ట్రిక్ట్గానే ఉంటారు. బొమ్మరిల్ క్లైమాక్స్ లాగా ఓ బ్యాచ్ని తీసుకెళ్లి 4 సెంటిమీటర్లు కొట్టావనుకో వాళ్ళ బాబు కూడా ఫ్లాట్. ఇక మన ఏరియా సీఏ అంటావా, నీ చావు నువ్వు చావు నాకు అనవసరం. అంతేరా అంతే, పిల్ల పడే ముందు ఫ్రెండ్ గార్డ్ కావాలి, పిల్ల పడ్డాక పెళ్లి చేయడానికి ఫ్రెండ్ గార్డ్ కావాలి, అదే పిల్ల వదిలేసిపోతే మందు కొట్టడానికి కూడా ఫ్రెండ్ గార్డేరా కావాల్సింది. ప్రతి సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్కి జరిగే అన్యాయమే కదరా ఇది. చెయ్యి నీచుడా.
సర్లే ఏడ్చో కానీ అమ్మాయి వచ్చే టైం ఏంది, నడు. నడుస్తారా? నడుస్తా. హలో, ప్లాన్ వర్కౌట్ అయితే ఫోన్ మాట్లాడాల్సింది నేనే, గుర్తుపెట్టుకో. వెళ్ళవాయి. అదేంటి నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు? అమ్మమ్మ పోయిన బాధలో ఉన్నాడేమో. రింగ్ అయిపోయింది. ఒకవేళ రిటర్న్ చేస్తే? చేసినప్పుడు చూసుకుందాంలే. హలో, ఎవరు? మార్నింగ్ మిస్డ్ కాల్ ఇచ్చారు. ఎవరండి మిస్ కాలా? అదా, మార్నింగ్ ఒక అతను రోడ్ పై ఫోన్ మాట్లాడుతున్నాడు. నేను అటువైపు వెళ్తుంటే సడన్ గా నన్ను ఆపి నెంబర్ నోట్ చేసుకోమన్నాడు. అది బై మిస్టేక్ వచ్చినట్టుంది. బై మిస్టేక్ ఫోన్ నంబరు మిస్డ్ కాల్ అంటున్నారు. ఎక్కడా సింక్ అవ్వట్లేదండి కదా. నాకు కూడా అలానే ఉందండి. అప్పుడు అతను అమ్మమ్మ నన్ను వదిలిపెట్టుకు, నన్ను వదిలి వెళ్ళకు అని బాధపడుతున్నాడండి. అమ్మమ్మ అమ్మమ్మ అంటున్నాడంటే కొంపదీసి మా సూర్యబాబా? ఏమోనండి, నాకేం తెలుస్తుంది. ఎత్తుగా ఎర్రగా అందంగా ఉన్నాడా అండి? ఎత్తుగా ఎర్రగా ఏమో తెలీదు కానీ అందంగా అయితే ఉన్నాడండి. అయితే ఖచ్చితంగా మా సూర్యబాబేనండి. ఎందుకండి అన్నిసార్లు సూర్యబాబు సూర్యబాబు అని అంటున్నారు? అంత గొప్పోడా? గొప్పోడా? పాతకాలంలో చెప్పాలంటే గుణంలో శ్రీరాముడు, ఈ కాలంలో చెప్పాలంటే అందంలో చిరంజీవుడు. అబ్బో, అంత గొప్పోడా? అయినా నాకెందుకులేండి. అంతేలేండి, గుణం గురించి అందం గురించి వాళ్ళు చేసుకోబోయే అమ్మాయి తెలుసుకోవాలి కానీ మీకెందుకులేండి. ఏదేమైనా మా బాబు బంగారు. బాయ్. అంత గొప్పోడా? అయినా మనకెందుకు? ఎక్కడున్నాడు? నిన్ననే కదా వీళ్ళ అమ్మమ్మ పోయింది. అప్పుడే దాని సంస్కారాలు అయిపోయాయా? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? హాయ్ అండి. నిన్న నెంబర్ గుర్తున్నానా? గుర్తున్నారండి. నిన్న నెంబర్ నోట్ చేసుకోమన్నారు, మళ్ళీ అడగలేదు. నేను పిలుస్తున్నా కంగారుగా వెళ్ళిపోయారు. సరే, అమ్మమ్మ పోయిన బాధలో ఉన్నారు కదా అని నేను గట్టిగా పిలవలేదు. అవునండి, నిన్న ఉండు ఉండు అని ఎంత అడిగినా ఉండలేదండి. అడిగినంత మాత్రాన ఉండిపోయేటట్లయితే ఇంకా దేవుడు ఎందుకండి? అదేంటండి, అడిగితే ఉండడానికి దేవుడికి సంబంధం ఏంటి? మరి అంతే కదా అండి, అడిగినంత మాత్రాన ఉండిపోయేటట్లయితే ఇంకా దేవుడు ఎందుకు? కొంచెం అర్థమయ్యేటట్టు మాట్లాడతారా? అదేనండి, మీ అమ్మమ్మ చచ్చిపోయిందిగా. చచ్చిపోయిందా? చచ్చిపోవటం ఏంటండి? అదేంటండి, మీరే కదా నిన్న ఫోన్లో వెళ్ళొద్దు ఉండు ఉండు అని అడిగారు. చంపేశారు కదండి బాబు. నేను వెళ్ళొద్దంది ఊరు, నన్ను వదిలేసి ఊరు వెళ్ళొద్దని బ్రతిమలాడా. మీకు అలా అర్థమైందా? అంటే మీరు వెళ్ళొద్దు, నన్ను వదిలి వెళ్ళొద్దు, నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంటి అని అనేసరికి పోయిందేమో అనుకున్నానండి. నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంటి అంటే ఆమె పోతే, అదే ఆమె ఊరు పోతే ఉండి పెట్టేవాళ్ళు ఎవరు ఉండరని అలా అన్నా. ఓ, మరి ఎమర్జెన్సీ అని నెంబర్ నోట్ చేసుకోమన్నారు? అదే మా ఊరోడండి, అమ్మమ్మని రిసీవ్ చేసుకునేది వాడే, అందుకే నెంబర్ చెప్తే నోట్ చేసుకోమన్నా. సర్లేండి, నెంబర్ ఇవ్వండి, రీచ్ అందలేదు కనుక్కోవాలి. అదేంటి, నిన్న పొద్దున్న బయలుదేరితే ఇంకా రీచ్ అవ్వలేదా? ఎవరు వెళ్ళారండి? అది విజయవాడ అండి, విజయవాడ. విజయవాడకి 5 గంటలే కదా అండి? అంటే అది అంటే మధ్యలో ఆగిందండి.
వాళ్ళకి పనులు ఉంటాయి కదా, ముసలోళ్ళు కదండి. మీ అమ్మమ్మ బస్సులో వెళ్ళారా ట్రైన్లో వెళ్ళారా? అది ట్రైన్ కాదు కాదు, బస్ బస్ బస్. ఎందుకండి అన్నింటికి తడబడుతున్నారు? అది ఏంటి ఏంటండి మీ డౌట్? ఏంటి ఏంటి? అది నాకెందుకో నాతో మాట్లాడటం కోసం నెంబరు అమ్మమ్మ గేమ్ ఆడుతున్నారేమో అని డౌట్ వస్తుందండి. ఏంటండి ఏంటి? మీతో మాట్లాడడం కోసం అమ్మమ్మ నెంబర్ అంటే చీప్ ట్రిక్స్ ప్లే చేసేవాళ్ళు కనిపిస్తానా? ఎంసీఎం టెక్ అండి, వరకల్లో టీఎల్గా చేస్తున్నాను. అడ్రస్ ఇస్తాను, కనుక్కోండి. సూర్యగాడు ఎలాంటి వాడు చెప్తారు. అమ్మాయిలతో మాట్లాడాలంటే అరగంట సేపు ఆలోచించి నేను ఎవరో తెలియని మీతో మాట్లాడడానికి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తానా? అందరు అబ్బాయిలు ఒకలా ఉండరండి. నేను చాలా జెన్యున్, సిన్సియర్, డేరింగ్ అండ్ డాషింగ్. ఏదో నెంబర్ నోట్ చేసుకున్నారు కదా అని థ్యాంక్స్ చెప్దామని వస్తే ఇలా మాట్లాడతారా? ఛా, అమ్మాయి అనిపించుకున్నారు కదండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గుణంలో శ్రీరాముడు అంతటి వాడిని కాకపోవచ్చు కానీ అందంలో చిరంజీవినండి. నాకెందుకండి అమ్మాయిలు వెంట పట్టడం, మాట్లాడాల్సినంత అవసరం? బిచ్చగాన్ని చిల్లరాడడం ఎంత తప్పో నాలాంటి మంచి ఉండి అవమానించడం కూడా అంతే తప్పండి. ఇంకా మీకు ఎప్పుడు కనిపించను, గుడ్ బై. అయ్యో అలా కదండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఛా, అనవసరంగా నా అనుమానంతో ఒక మంచోడిని బాధ పెట్టా. ఈ గిల్టీతో ఇవాళ నాకు నిద్ర కూడా పట్టదు. సారీ అండి. అనవసరంగా బాధ పెట్టాను. ఇప్పుడు సారీ చెప్పందే నా మనసు ఒప్పుకోదు. కాల్ చేసేద్దాం. మీ పిల్ల ఫోన్ చేస్తుందా? హలో. హలో, హాయ్ అండి. నేను నిన్న మాట్లాడాను కదా, మీ సూర్యబాబు గురించి చెప్పారు. మీరా? చెప్పండి చెప్పండి, మళ్ళీ కాల్ చేశారు. ఏం లేదండి, ఒక చిన్న మిస్టేక్ జరిగింది. మిస్టేకా? దాని ఏంటండి అది? మార్నింగ్ మీ సూర్యబాబు నన్ను కలవటానికి వచ్చారండి. ఓ, వచ్చారా? నా నంబర్ తీసుకోవడానికి అయి ఉంటుందండి. లేదంటే ఆ టైంలో హెల్ప్ చేశారు కదా, దానికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చింటారు. అది మీ సూర్యబాబు కూడా చెప్పారు. అదే కదా చెప్పాను, ఆయన ఎవరు సాయం ఉంచుకోరు, తిరిగి ఇచ్చేస్తారు, అంత మంచోడు. నిజంగానే మంచోడండి, నేనే మిస్టేక్ చేశాను. ఏం మిస్టేక్ చేశారండి? అతను పాపం థ్యాంక్స్ చెప్పడానికి వస్తే నేనే నాతో మాట్లాడడానికి నెంబర్ అమ్మమ్మ అని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారా అని అడిగి అనుమానించా. ఛా, ఎంత పని చేశారండి. మా బాబు నిప్పండి నిప్పు, ఆడవాళ్ళతో మాట్లాడాలంటే అరగంటే ఆలోచించేవాడిని అనుమానించారా? అదే కదా అండి, అందుకే మిస్టేక్ నాదే కనుక కలిసి సారీ చెప్దాం అనుకుంటున్నాను. మీరు అంతలా అన్నా కూడా మా బాబుగారు మిమ్మల్ని కలుస్తారా అండి? నేను రిక్వెస్ట్ చేస్తానండి, ఒకసారి తన ఫోన్ నెంబర్ పంపిస్తారా? అమ్మో, ఒక ఆడపిల్లకి నేను నంబర్ ఇచ్చానని తెలిస్తే నన్ను ఊరుకుంటారా? ఆ గిల్టీతో నాకు ఏం తోచడం లేదు, ప్లీజ్ అండి. ఓకే, ఇంతలా అడుగుతున్నారు కాబట్టి నేను నంబర్ పంపిస్తా, నేను ఇచ్చానని మాత్రం ఎవరు చెప్పొద్దు. అస్సలు చెప్పను, ప్లీజ్ అండి పంపించండి. సరే అండి, మెసేజ్ పెడుతున్నా చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏంటి ఇంకా చేయట్లేదు? అరే ఉండరా, వస్తుంది, ఎందుకు ఆగమవుతున్నా? హలో, ఎవరండి? అదండి మార్నింగ్ అమ్మమ్మ నెంబర్ చీప్ ట్రిక్స్. ఓ, మీరా? మీకు మార్నింగే చెప్పాను కదండి నేను సంసారనని. ఏంటండి? మీకు మార్నింగే చెప్పాను కదండి నేను అలాంటి వాడిని కాదని. ఏ, ఇప్పుడు నా నెంబర్ తెలుసుకుని మరీ తిరుగుదాం అనుకుంటున్నారా? చచ్చా, అది కాదండి, నేను మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. అమ్మయ్య థ్యాంక్ యూ అండి, ఇప్పటికే నన్ను నమ్మినందుకు. మీరు చెప్తున్నా వినకుండా మిమ్మల్ని అనుమానించానండి. మీ తప్పు కాదులేండి, ఇప్పుడు అబ్బాయిలందరూ అంతే ఉన్నారు. ఏదో రకంగా అమ్మాయిలతో మాట్లాడాలని ఏవో ప్లాన్లు వేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అవునండి, నేను అలాంటి వాళ్ళని చూసి చూసి మీరు కూడా అలాంటి వాళ్ళే అనుకున్నాను. సర్లేండి, నన్ను జెన్యున్ అన్నందుకు థ్యాంక్ యూ. ఉంటానండి. సూర్యగారు, నా పేరు మీకు ఎలా తెలుసు అండి? మొన్న మీరు నెంబర్ ఇచ్చిన అతను చెప్పారండి. కొంపతీసి నా నెంబర్ కూడా వాడే ఇచ్చాడే ఏమిటి?
అచ్చా అచ్చా ఆ నేనే ఫేస్బుక్ లో సెర్చ్ చేసి మీ నెంబర్ పట్టుకున్నాను. హా చెప్పండి. ఒకసారి మిమ్మల్ని కలవొచ్చా? నన్న ఎందుకండి? అంటే నేను చేసిన మిస్టేక్ కి ఒకసారి కలిసి సారీ చెప్తే గానీ నా మనసు కుదుట పడదు. ఏముందండి, ఫోన్లో చెప్పారుగా చాలండి. అబ్బా మీరు అలా అనకండి, ఒకసారి కలవండి ప్లీజ్. సర్లేండి, మీరు అంతలా అడుగుతున్నారు కాబట్టి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కానీ కలిసాక మళ్ళీ అనుమానించి కొట్టే ప్లాన్ చేయరు కదా? చచ్చ లేదండి, నిజంగా సారీ చెప్పడానికి. ఓకే అండి, రేపు కలుద్దాం అండి, బాయ్. థ్యాంక్ యూ అండి, బాయ్. నా సంసారే అమ్మయ్యా. అడగ్గానే వచ్చినందుకు. అయ్యో అందులేముందండి, కాకపోతే ఇలా అమ్మాయి పిలిస్తే వెళ్ళడం ఫస్ట్ టైం, అందుకే కొంచెం నర్వస్గా ఉంది. అయ్యో నేను కదా నర్వస్గా ఫీల్ అవ్వాల్సింది, మీరైతే ఎలా అండి? అయినా ఎక్కడైనా కాఫీ షాప్లో మీట్ అయ్యి వాళ్ళం కదా, ఇక్కడేంటి? ఇది నా ఫేవరెట్ ప్లేస్, బాధలో ఉన్నా హ్యాపీగా ఉన్నా ఇక్కడే అటు ఇటు నడుస్తూ పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తా. ఓ నైస్ అండి, ఇంతకీ మీ పేరు? ఓ అసలు ఎందుకు పిలిచానో చెప్పకుండా ఇదంతా మాట్లాడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ నిన్న జరిగిన దానికి. అండ్ నా పేరు మధుమిత, బాగా దగ్గర వాళ్ళు మధు అని పిలుస్తారు. ఓ నైస్. నా పేరు సూర్య, నాకు తెలుసు నా పేరు మీకు తెలుసని, కానీ ఏదో నా నోటితో చెప్దాం అనిపించి. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. రండి అలా కూర్చొని మాట్లాడుకుందాం. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? బీటెక్ చేశాను, జాబ్ చేయాలని లేదు, ఏదైనా ఆర్ఫనేజ్ హోమ్ రన్ చేయాలని అనుకుంటున్నాను. మీ ఐడియా చాలా బాగుంది, కానీ ఇంట్లో సపోర్ట్ చేస్తారా? నాకు చిన్నప్పుడు అమ్మ పోవడం వల్ల అన్ని నాన్నే చూసుకున్నారు, అమ్మ లేకుండా పెరగడం చూశాను, కనుకే ఆర్ఫనేజ్ హోమ్ పెట్టాలనుకుంటున్నాను. నాన్నేమో పెళ్ళి పెళ్ళి అని గోల్ చేస్తున్నారు, నాకేమో అప్పుడే చేసుకోవడం ఇష్టం లేదు. అదేంటి, పెళ్లి చేసుకుంటే ఇద్దరు కలిసి ఆర్ఫనేజ్ రన్ చేయొచ్చు కదా? ఇద్దరు ఇష్టాలు ఒకేలా ఉండాలని ఏం లేదు కదండి, అందుకే నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకునే వాడి కోసం వెయిటింగ్. అయితే లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా? అలా ఏం కాదు, ఏమో మా నాన్నగారు తెచ్చిన సంబంధం కూడా బాగుంటే, అందుకే ఏం చెప్పలేను. ఇంతకీ మీ గురించి చెప్పలేదు. చెప్పేంత పెద్ద స్టోరీ ఏం కాదు, చెప్పుకునేంత గొప్ప కూడా ఏం లేదు. నేను ఒక అనాథని, ఎవరు లేరు. ఓ సారీ. మరి అమ్మమ్మ? ఆవిడ మా ఇంట్లో పనిచేసే ఆవిడ, ఊరికి అలా పిలుచుకుంటాను. ఎంత సంపాదించినా ఆనందం పంచుకోవడానికి నాన్న వాళ్ళు లేకపోతే ఆ బాధ నరకం కంటే ఎక్కువ. సారీ పర్సనల్ సైడ్కి ఇబ్బంది పెట్టానా? హే ఇందులో పర్సనల్ ఏముంది, నో ప్రాబ్లం. అయితే ఫ్రెండ్స్? ఓకే మధుమిత గారు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఫ్రెండ్స్ అయ్యాము కదా, మళ్ళీ మధుమిత గారు ఏంటి? కాల్ మీ మధు. ఓకే మధు. ఈడేంటి ఎంత సీరియస్గా వస్తున్నాడు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, కాలినట్టుంది. చిన్నగా చెప్పారు కదా. రే మావా,
నువ్వెప్పుడు చెవరా? బాగా కవరింగ్ చేసినా కానీ దిగు. ఫోన్ చేసి ఎత్తు, రూమ్కి వస్తుండవు. అవసరం వచ్చినప్పుడు మా ఫ్రెండ్ క్యారెక్టర్ని వెళ్ళి మాట్లాడి వాడతాను. అవసరం తీరక కాండం తీసుకొని సార్. ఏం మాటలు మామయ్య, నువ్వు నా కాయరా? అబ్బా అదే గుండెకాయ. ఒకప్పుడు నేను ఆ కాయ అనుకున్నారా, ఇప్పుడే ఏ కాయ అర్థం కావట్లే. మామా సారీరా, తనతో ఇప్పుడిప్పుడే క్లోజ్ అవుతున్నా. అవురా, కానీ ఎక్కడ స్టార్ట్ అయినా మర్చిపోతే ఎట్లా? మామా అది నిజమేరా, ఆల్మోస్ట్ సెట్రా, అందుకే తనతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా. కానీ భలే వర్కౌట్ అయింది కదరా. అమ్మమ్మ అమ్మమ్మ, నువ్వు నా నంబర్ ఇవ్వడం అయింది, ఆ పిల్ల నాకు కాల్ చేసి నీ నెంబర్ అడగడం అయింది, మీరిద్దరు క్లోజ్ అవ్వడం ప్లాన్ ఏమన్నా వర్కౌట్? రే హేమేంద్రా, ఇది ఇప్పుడే అయింది. మధు అడిగి పిచ్చిగా పోతుంది, నువ్వేం పెట్టుకోదు. మధు అడిగి చెప్పి నేను పెట్టుకోదు. మధు 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 ఒకసారి విను. మధు మధు ఒకసారి నేను చెప్పేది విను. మధు మధు అది కాదు, నేను చెప్పేది వినొచ్చు కదా. నేను చెప్పేది విను మధు. ఏం వినమంటావు? మళ్ళీ ఇంకో ప్లాన్ వేసుకొస్తా, ఇదంతా కవర్ చేస్తా అని చెప్తావా? మధు మధు, ప్లాన్ లేదు, పాడు లేదు, ఏదో నీతో మాట్లాడడానికి ఒక చిన్న అబద్ధం ఆడే అంతే, అంతకుమించి ఏం లేదు. ఎలా నమ్మమంటావు నన్ను? కళ్ళారా చూసాక కూడా. నాకు అమ్మా నాన్న లేనిది నిజం, నా జాబ్ నిజం, మా పని మనిషిని అమ్మమ్మ అని పిలుచుకోవటం నిజం. కేవలం నీతో ఎలాయినా మాట్లాడడం కోసం చేసింది ఇదంతా. ఎందుకు అబద్ధం చెప్పావు? అబద్ధం అని నువ్వు అనుకున్నావు, మన పరిచయానికి దారని నేను అనుకున్నాను. పరిచయం కోసం ఎంతకన్నా దిగజారుతారా? మధు, నేను ఈ విషయంలో చెప్పింది చాలా చిన్న అబద్ధం, చాలా చాలా చిన్న అబద్ధం. నాకు కూడా దానికి చాలా టైం పట్టింది. ఎన్ని రోజులు క్లోజ్ గా తిరిగాం కదా, ఎప్పుడు చెప్పాలనిపించలేదా? చెప్పడానికి చాలాసార్లు ట్రై చేశాను మధు, కానీ ఆ ఒక్క చిన్నదాని కోసం నువ్వు ఎలా అర్థం చేసుకుంటావని భయంతో చెప్పలేకపోయాను మధు. అంతే తప్ప నిన్ను మోసం చేయాలని కాదు. నువ్వే అంటున్నావుగా ఇన్ని రోజులు క్లోజ్గా తిరిగామని. ఏ, నా క్యారెక్టర్ లాంటిదో నీకు అర్థం కాలేదా? ఏ రోజైనా తప్పుగా బిహేవ్ చేశానా? నీ పరిచయాన్ని పెద్ద గిఫ్ట్లా ఫీల్ అవుతుంటే అలాంటిది మోసం చేయాలని ఎలా అనుకుంటావు మధు? కేవలం చిన్న అబద్ధం. దేవుడి ముందు పూజారి చదివే మంత్రాల్లో ఒక మంత్రం మర్చిపోవడం ఎంత చిన్న తప్పో నేను చేసింది కూడా అంతే. మధు నన్ను క్షమించండి. మధుమిత గారు, మధుమిత కాదు, కాల్ మీ మధు. హలో మధు. హా సూర్య, ఏం చేస్తున్నా? ఇప్పుడే తిన్నాను, జస్ట్ అలా వాక్ చేస్తున్నా. రేపు ఫ్రీగా ఉన్నావా? ఆ ఉన్నాను, ఎందుకు? ఒకసారి మన ప్లేస్లో కలుద్దామా, నీకో విషయం చెప్పాలి. విషయమా, ఏంటది? రేపు కలిసాక చెప్తాను, వెయిట్ చేస్తుంటా నీకోసం. ఓకే సూర్య, బాయ్. ఓకే మధు, బాయ్.
ఏదో చెప్పాలని నైట్ కాల్ చేశా ఏంటది ఐ లవ్ యూ ఐ లవ్ యూ నా ఈ అమ్మాయి ఎలా విజయపడం ఏంటి ఇదిగో ఇలా డౌట్లు అడితే నేను చచ్చిపోతా ఒరే నువ్వు ఆపరా నువ్వు నీ చెత్త డౌట్లునే మ్యాటర్ లేకపోతే అన్నంత డెప్త్ కిందికి వెళ్తాడా సారీ అన్న సారీ నువ్వు కంటిన్యూ చేయన్న సరే ఐ లవ్ యూ ఈ ఫీలింగ్ ని ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు ఆన్సర్ ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు నేనంటే నీకు ఇష్టం లేదా ఇష్టమనే పదం చాలా చిన్నదైద్దేమో నీ మీద ఉన్న ఫీలింగ్ ముందు అర్థం కాకుండా ఏదో చెప్తున్నావు అర్థమైనట్లే ఉంది కానీ అర్థం కావట్లేదు ఒక మనిషి కోసం పడే తాపత్రయం చూస్తుంటే ప్రేమ గొప్పదో పిచ్చిదో అర్థం కావట్లేదు ప్రేమ గొప్పదే హద్దు మీరినంత వరకు అప్పుడప్పుడు పిచ్చిది కూడా ప్రేమకు అసలైన అర్థం తెలియనంత వరకు సేమ్ డైలాగ్ అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కావట్లేదు అర్థం కావట్లేదంటూనే ఇష్టాన్ని నాకు అర్థమయ్యేలా చెప్తున్నావు నిజమే నీకు అర్థమయ్యేలానే చెప్తున్నాను ఇంకా బాగా అర్థం కావాలంటే ఒకటే వర్డ్ ఐ లవ్ యూ టూ ఈ విషయం వెంటనే చక్కెర గడి చెప్పాలి వాడి వల్లే మనం కలిసాం బట్ నాదో కండిషన్ కండిషనా ఏంటది వెంటనే పెళ్ళొద్దు అంటే ప్రేమ తర్వాత పెళ్ళే కదా ఏమైనా ప్రాబ్లమా అదేం కాదు ఇప్పుడంటే అప్పుడప్పుడు కలుస్తున్నాం మాట్లాడుకుంటున్నాం కానీ ఒకరంటే ఒకరికి పూర్తిగా తెలియదు కదా అయితే ఇంకొన్ని రోజులు ఆగుదాం మరి అప్పుడప్పుడు కాకుండా కొన్ని రోజులు పూర్తిగా కలిసి ఉండేలా ప్లాన్ చేస్తే అప్పుడు ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలుస్తుంది కదా ఐడియా బాగుంది కానీ మీ నాన్న ఒప్పించి ఎలా వస్తావు ప్రాజెక్ట్ వర్క్ అని చెప్తా ఒక 1 మంత్ కలిసి ఉందాం తర్వాత నాన్నకి చెప్పి పెళ్లి చేసుకుందాం నైస్ అయితే నాకు తెలిసిన ఫ్రెండ్ ఇల్లు ఒకటి ఉంది 1 మంత్ అక్కడే ఉందాం ఓకే అసలైతే ఇలా కలిసి ఉండాలంటే భయమేయాలి కానీ నాకు మాత్రం నీతో లైఫ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేయాలా అని ఎక్సైటింగ్ గా ఉంది నాకు కూడా మళ్ళీ పుట్టినట్టు నానే అమ్మాయి నాతో లెట్స్ స్టార్ట్ అవర్ న్యూ లైఫ్ వావ్ నైస్ ఎవరిది ఇల్లు ఇది ఫ్రెండ్ వాళ్ళ మామయ్యది వాళ్ళు యుఎస్ లో ఉంటారు ఖాళీగానే ఉంటుంది సో అప్పుడప్పుడు సరదాగా సిట్టింగ్ వేస్తాం సిట్టింగేనా వేరే ఏవైనానా అబ్బా అంత స్పీడ్ కాదమ్మా నేను చాలా స్లో అన్ని చోట్ల స్లో ఉండకూడదమ్మా అబ్బా అవునా ఇల్లు ఇల్లు మొత్తం చూసేసి వస్తా ఓ ఇల్లు చూడాలా వెళ్ళు చాలా బాగుంది మనం పెళ్ళయ్యాక ఇలానే ఇల్లు తీసుకుందామా మీరేదంటే అదే మేడం మీరేనా గురువు మీరేనా బాస్ అంత లేదులేండి సరే నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తాను నువ్వు వెళ్ళి వెజిటబుల్స్ తీసుకురా నీకు కావాల్సినవన్నీ ముందే వంటగదిలో అరేంజ్ చేసి పెట్టేశాను అబ్బో స్లో అన్నారు స్పీడ్గానే ఉన్నారు నువ్వే అన్నావుగా అన్ని విషయాలు స్లో ఉండకూడదని ఇక ముందు ముందు చూద్దుకన్నా స్పీడ్
చూస్తా. సరే నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తా. అవును, నీకు వంట చేయడం వచ్చా? హలో, మా నాన్నకి డైలీ నేనే వండి పెడతాను. అవును, నాకు వంట వచ్చో రాదో తెలియకుండానే కూరగాయలు తెచ్చిపెట్టావా? అంటే ఒకవేళ నీకు రాదన్నా నేను చేద్దామని. నీకు ఎటువంటి ఇబ్బంది పెట్టం ఎందుకని చెప్పి ముందే తెచ్చాను. మీకు వంట వచ్చా? మొత్తం చేస్తాను. వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి నా కోరిక. అయితే నేను హ్యాపీ. అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోవచ్చన్నమాట. అప్పుడప్పుడు ఏంటి, ఎప్పుడైనా తీసుకో. నీకోసం నేను ఎంత కష్టమైనా పడతాను. ఓ థాంక్యూ థాంక్యూ. నువ్వు ఫ్రెష్ అయిరా, నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తా. ఓకే. సూర్యా, ఫుడ్ రెడీ. ఏంటి ఇందాక కిచెన్ లోకి వచ్చేదో చేస్తున్నావు? నేనా? వాటర్ వాటర్ అంతే. మరి నన్ను వెనకాల నుంచి వచ్చి హక్ చేసుకుంది ఎవరు? అది అది ఏదో తగిలేసినట్టుంది అంతే. స్లో అన్నానని స్పీడ్ పెంచావా? అబ్బా అదేం కాదబ్బా, సారీ. ఓకేనా? సారీ ఏ ముద్దులే, అప్పుడప్పుడు అవి కూడా బానే ఉంటాయి. అవునా, ఇందాక తెలియాల్సింది కదా. హలో, నేనన్నది అప్పుడప్పుడు, ఎప్పుడూ కాదు. అప్పుడప్పుడేనా? సరే, నెక్స్ట్ అప్పుడు కోసం వెయిట్ చేస్తా. సరే తిను. ఇంతకీ టేస్ట్ ఎలా ఉంది? బా వావ్, కేక సూపర్. అంటే నేను ఇంప్రెస్ చేసినట్టుంటుంది కానీ నిజంగానే చాలా బాగుంది. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏంటిది? ఏంటి? ఏం లేదు. సరే నేను హాల్ పడుకుంటాను. పర్లేదు, నువ్వు ఇక్కడ పడుకోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. కానీ నాకు ప్రాబ్లం ఉంది. ఏంటది? నాకు నిద్రలో కాళ్ళేసే అలవాటు ఉంది. నాకు చెయ్యి వేసే అలవాటు ఉంది. బ్యాలెన్స్ అయిపోతుంది, పడుకోవయ్యా. గుడ్ నైట్. గుడ్ నైట్. Ooh, 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 ooh,
గుడ్ మార్నింగ్. హే గుడ్ మార్నింగ్. హలో బాబు బంగారాజు, ఏంటలా మెలికలు తిరిగిపోతున్నావు? అంటే నిన్న నైట్ అలా. అలానా? ఎలా అంటే నిన్న నైట్ అలా జరిగింది కదా. అలా జరిగినందుకు బాగా బాధపడుతున్నట్టున్నావు? చిచే, నేను ఫుల్ హ్యాపీ. మరి సిగ్గెందుకమ్మా? ఏమోనమ్మా, నీ ఫేస్ చూడాలంటే నాకు సిగ్గేస్తుంది. చెయ్యాల్సిందంతా చేసి సిగ్గంట సిగ్గు, అది పడాల్సింది నేను. అంటే ఎవరొకరు పడాలి కదా. చారి గారు, మీరు సిగ్గుపడకండి, నాకు చచ్చిపోవాలనుంది. సరే సిగ్గుపడలే కానీ ఇది చెప్పు, హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్? నేను చెప్పుకుంటే బాగోదులే కానీ చెప్పలేని ఆనందం. పర్లేదు, స్లో అనుకున్నా. ఫస్ట్ రోజే నన్ను టెంప్ట్ చేశా. నేను టెంప్ట్ చేశానా? ఒక గదిలో రాత్రిపూట ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారంటేనే ఫీలింగ్స్ ఏదోలా ఉంటాయి. అలాంటిది నా మీద కాలేసి చెయ్యేసి తెలుసులే, కావాలనే చేసావు కదా. హే, అదేం లేదు, ఏదో అలా అనుకోకుండా. ఈరోజు వేస్తావు కదా చెప్తా. అయ్యో అలా అనద్దు, రాత్రి ఏదో ఫెయిల్ అయ్యానని చెప్పి ఈరోజు బాగా ప్రిపేర్ అవుతున్నాను. అసలు ఈరోజు రూమ్లోకి రానిస్తేనే కదా. అరే అదేంటి, రానివనంటదేంటి? రాత్రికి ఇంకో యుద్ధమే. గుర్తుంది కదా ఈవినింగ్ బయటికి వెళ్ళాలి. సరే తొందరగా వచ్చేస్తాను, రెడీ అయ్యండు. ఏంటి ఇంత బాగా రెడీ అయ్యో? నాకోసమేనా? నాకోసమే కదా. నీకెప్పుడు అదే పనా? ఎందుకంత కోపం? ఏమైంది ఇప్పుడు? ఈ టైంకి ఎక్కడో తగలడదాం అనుకున్నాం కదా.
వేరే పనిలో ఉండి మర్చిపోయాను. మేం పడనప్పుడేమో అన్ని పనులు మానుకుని మా వెనకలు తిరుగుతారు. పడ్డాక ఎటు పోదనే ధైర్యమేగా. ఇప్పుడేమో మీ పనులు అన్ని చూసుకుని అయిపోయాక మా దగ్గరికి వస్తారు. ఏంటి ఒక గంట లేట్ అయినందుకేనా ఇదంతా? నా మూడ్ అంతా దొబ్బింది. ఇప్పుడు వచ్చి గంటేగా అంటే? అరే ఈరోజు కాకపోతే రేపు వెళ్దాం, దాంట్లేముంది? పోస్ట్ పోన్ చేయటాలు నీకు అలవాటేమో, నాకు కాదు. ఒక పని అంటే ఆ టైంకి అయిపోవాలి. తల్లి, ఇంకెప్పుడు లేట్ చేయను, ఇప్పుడు వెళ్దాం పద. చెప్పానుగా మూడ్ పోయింది, ఇప్పుడు ఎక్కడికి రాను నేను. అబ్బా సారీ చెప్తున్నా కదా, వెళ్దాం పద. చెప్పాను కదా, మాట అంటే మాటే. నేను చాలా మొండిదాన్ని. ఫుడ్ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను, తిని హాల్లో పడుకో. అబ్బో ఏంటి, ఫస్ట్ వేవ్ స్టార్ట్ అయినట్టుందిగా నాకు. నిన్ను హాల్లో పడుకోమని చెప్పాను కదా. అంటే హాల్లో దోమలు కొడుతున్నాయి. ఆల్ అవుట్ పెట్టుకొని పడుకో. అంటే ఒంటరిగా పడుకోవాలంటే కొంచెం భయం కదా. రూమ్లో ఒక్కడివే కదా పడుకునేది. అప్పుడంటే చక్రిగాడు ఉండేవాడు తోడుగా. సర్లే పడుకో. సారీ 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 సారీ, ఇంకా అసలు ఎప్పుడు రిపీట్ చేయను. నన్ను వదులు. సారీ, రిపీట్ చేయను చెప్తున్నా కదా. చేయవు కదా. అస్సలు చేయను. ఓకే, బట్ ఈరోజు నో హగ్స్ నో కిసెస్. అంతేనా? అంతే. సరే బాయ్. మధు, నా టిఫిన్ వద్ద, ఆఫీస్ లేట్ అవుతుంది. ఒక్క 5 మినిట్స్ రెడీ అయిపోతుంది. చాలా అర్జెంట్ గా వెళ్ళాలి, మీటింగ్ ఉందని చెప్పా కదా. అబ్బా 5 మినిట్స్ అని చెప్తున్నా కదా. ఆగండి, వచ్చేస్తున్నా. సరే బాక్స్ లో పెట్టు, నేను ఆఫీస్ లో తింటాను. ఇప్పుడు అస్సలు టైం లేదు. సరే 2 మినిట్స్. ఇదిగో తీసుకోండి. ఓకే, సాయంత్రం తొందరగా వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బాయ్. అదేంటి, తను ఇప్పుడే కదా వెళ్ళాడు, ఎవరొచ్చారు? నాన్న, నాన్న, అది నేను చెప్పేది వినండి నాన్న. ఇంకొక మాట మాట్లాడితే ఇక్కడ చెప్పేస్తాను. నాన్న, నేను చెప్పేది వినండి నాన్న. ఏంటిది డోర్ ఓపెన్ చేసుకుని ఏం చేస్తుంది? మధు, 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 ఏంటి కిచెన్ లో కూడా లేదు? మధు, మధు, ఎక్కడా? మధు ఎక్కడికి వెళ్ళిపోయింది? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే. ఆ చక్రి చెప్పరా. అరే మధుని వాళ్ళ నాన్న వచ్చి కొట్టి తీసుకెళ్ళిపోయాడు అంట. ఏంటి తీసుకెళ్ళిపోయాడా? అంకుల్, మధుని పంపియండి, నేను తీసుకెళ్ళాలి. మాలాంటి నాన్నలంతా ఇలాంటి కుర్రోళ్ళకి అమ్మాయిలు సప్లై చేసేవాళ్ళు కనిపిస్తున్నారా? ఏంటి పిలిస్తే తీసుకెళ్ళిపోతావా? ఇక్కడుండి చూస్తున్నవాడిని పిచ్చోండి కదా. అంకుల్, మేము ప్రేమించుకుంటాను. ఎవరిని అడిగి ప్రేమించావు? నన్ను అడిగి ప్రేమించావా? మిమ్మల్ని అడిగి ప్రేమించలేదు కాబట్టి మిమ్మల్ని అడగకుండా తీసుకెళ్లాను. ఏంటి సెటారా, మధు నీతో రాదు, గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. అంకుల్, నేను గొడవ చేయడానికి రాలేదు, మధుని పంపిస్తే తీసుకెళ్తాను. అసలు ఎలా పంపిస్తాననుకుంటున్నావు? నీకెంత ధైర్యం, నా కూతురుతో ఒకే ఇంట్లో కలిసి ఉంటావా? మళ్ళీ దానికి లివింగ్ రిలేషన్ అని ఒక దిక్మాల పేరు.
అంకుల్ అలా ఉంటేనే ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకుని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలుగుతాం. అసలు నీతో లైఫే వద్దంటే లైఫ్ లాంగ్ అంటున్నాం. కొన్ని రోజులు కలిసి ఉన్నాక నచ్చకపోతే వదిలేస్తావా? నా కూతురు ఏమైనా వాడుకునే ప్రెషర్ అనుకున్నావా? కొన్ని రోజులు వాడి పక్కన పడేయడానికి. అంకుల్ ఇప్పటికిప్పుడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ. ఓహో, పెళ్లి చేసుకుంటావా? అలాగే వెళ్ళి మీ అమ్మ నాన్న తీసుకుంటా. ఆలోచిస్తున్నావేంటి? వెళ్ళు, వెళ్ళి తీసుకురా. ఓహో, అమ్మా నాన్న లేరా? నువ్వు అనాదా? అయితే ఇంటి పేరు ఊరు పేరు కూడా? నిన్ను ఇక్కడికిక్కడ చంపితే అడిగేవాడు, నువ్వు వచ్చి నా కూతురు అడుగుతావా? అంకుల్, అమ్మాయిని చేసుకోవాలంటే అమ్మో నాన్నో కులమో గోత్రం అవసరం లేదు అంకుల్. మీ అమ్మాయి కంట్లో నీళ్లు తెప్పించకుండా హ్యాపీగా చూసుకోగలిగే నిజాయితీ గల మగాడు ఒక్కడు కావాలంకుల్, అది నేనే అన్న నమ్మకం. ఏంటి, నీకు నువ్వే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నావా? ఏంటి, నిజాయితీ గల మగాడా? ఎవరమ్మా నువ్వా? నీ ఫ్రెండ్ గడి నాలుగు బీకితే నువ్వే ఏ ప్లాన్లేసి నా కూతుర్ని పడేసావో మొత్తం చెప్పాడు. అలాంటిది నువ్వు నిజాయితీ గురించి మాట్లాడుతున్నావా? సరే, నేనంత నిజాయితీపరుని కాదంటున్నారు కదా, అదే మాట మీ అమ్మాయిని పిలిపించి నేనంటే ఇష్టం లేదని చెప్పించండి, నేను ఒక్క మాట మాట్లాడకుండా వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావు కదా? సరే, నువ్వు అదే మాట మీద ఉండు. మధు, మధు, అదేంటి, ఇదేంటి ఇష్టూ? నేను ఇందాక నుంచి ఇదే అడుగుతున్నారా? అప్పుడు నువ్వు పట్టించుకోలేదు. మధు, చెప్పు మధు, మన ప్రేమ గురించి మీ నాన్నకి అర్థమయ్యేలా చెప్పు. నాన్నకి అబద్ధం చెప్పి నీతో రిలేషన్షిప్ లోకి వచ్చి ఆల్రెడీ తప్పు చేశాను. ఇప్పుడు మళ్ళీ నీతో వచ్చి ఇంకో తప్పు చేయలేను. సూర్య, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. ఏ గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళి. హలో చక్రి, సూర్య ఫోన్ కలవడం లేదు, ఎక్కడున్నాడు? ఏమైపోయాడు అసలా? ఒకసారి కాల్. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? తల్లి లేని పిల్లవు కదా, అల్లారం ముద్దుగా పెంచుకుంటే ఈ నాన్న పరవే తీస్తావా? నాన్న ప్లీజ్ నాన్న, సూర్య చాలా మంచోడు నాన్న, ఒప్పుకోండి నాన్న. నీకు ఎలాంటి వాడిని పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు, నన్నే కాదని ఎంత పెద్దదాన్ని అయిపోయావా? నాన్న ఒకసారి పిలిచి మాట్లాడి చూడండి నాన్న, మీకే అర్థమవుతుంది. మాట్లాడితేనే అర్థమైపోయేటట్టుంటే చిన్నప్పటి నుంచి చాలా మాటలు చెప్పాను, ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోయావా? ఈ నాన్నకి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదని. నాన్న నాకు మీరెంత ఇష్టమో సూర్య కూడా అంత ఇష్టం నాన్న. ఓహో, చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న నా ప్రేమకి, 2 నెలల కింద పరిచయమై వెంటపడి మాయమాటలు చెప్పిన వాడి ప్రేమకి తేడా లేదంటావా?
నాన్న నేను అలా అనడం లేదు నాన్న. సూర్య కూడా మంచోడే అని చెప్తున్నాను. నేను కొద్ది రోజులు తనతో కలిసి ఉన్నాను కాబట్టి ఇంత గట్టిగా చెప్తున్నాను నాన్న. అసలు కలిసి ఉండడం ఏంటి, సిగ్గుందా? ఇలాంటివి ఉన్నాయా మన ఇళ్లలో? బయట ఎవరికైనా తెలిస్తే నా పరువు ఇంకాను, నేను బతకాలా చావాలా? నాన్న సూర్య అనాథ నాన్న, అమ్మ నాన్న ఎవరూ లేరు, అందుకే నన్ను బాగా చూసుకుంటాడనే నమ్మకం. అదే నా బాధ కూడా. రేపు ఏదైనా అయితే వాడి తరపున రావడానికి ఒక్కడు కూడా లేడు. ఏమవుతుంది నాన్న? ఏం కాదు. మధు, నీకేం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో నువ్వు లేవు. నీకు వాడు పిచ్చి పట్టింది. ఎన్నో ప్రేమ పెళ్లిలు చూశాను కాబట్టి నేను ఇలా మాట్లాడుతాను. మాది ప్రేమ కాదు నాన్న, నమ్మకం. చెప్పాను కదా నీకు వాడి పిచ్చిలో ఉన్నందుకు మాటలు కూడా బాగా వస్తున్నాయి. నాన్న ఒక్క ఛాన్స్, నాన్న ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి నాన్న. ఒక్క ఛాన్స్ అనడానికి ఇది సినిమా కాదు, హిట్టో ఫట్టో చూడడానికి. ఇది జీవితం. అయినా నాకు ఇవన్నీ అనవసరం. నువ్వు ఇక్కడే పడి ఉండు. నా మాట కాదని ఏదైనా చేస్తే నీకు మీ నాన్న ఉండడు. రే, నేను చెప్పా కదరా అమ్మాయిలందరూ ఒక్కటే, చివరికి వచ్చేసరికి హ్యాండ్ ఇస్తారని. రే, నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదురా మధు ఎందుకంటే మాట్లాడిందో. మాట్లాడతారా? చివరికి వచ్చేసరికి అలానే మాట్లాడతారు. ఎంత బాగా చూసుకున్నానరా, నాకు ఎవ్వరు లేరని చెప్పి దారిలోనే అమ్మని చూసుకున్నా కదరా. నువ్వు అమ్మని చూసుకున్నావు, ఆమె నీకు బొమ్మని చూపించింది. నాకెందుకో వాళ్ళ నాన్న మళ్ళీ మారిందనిపించింది. అవునరా, లేదంటే నేను మధుని చూసినా కదరా, చాలా మంచం, చాలా మంచం, మంచి అమ్మాయిరా. మరి ఎందుకు ఇలా? నాకేం అర్థం కావట్లేదు. నిజమేరా, వాళ్ళ నాన్న మళ్ళీ మారుంటుంది, లేకపోతే మధు నన్ను వద్దంటు వెంట్రా. ఎడవరా, చిన్నపిల్లలు ఏడుస్తా. నాకెందుకో వాళ్ళ నాన్న ఎదిరించి మరీ నీ దగ్గరకు వస్తాను నమ్మకం. రే, ఒక్కసారి వాళ్ళ నాన్న వద్దు నా దగ్గర రానివ్వు, అప్పుడు చెప్తా వాళ్ళ నాన్నకంటే 100 రెట్లు ఎక్కువ చూసుకుంటా. అదే నా శిష్యుడు అనిపిస్తున్నాను. నాకు అమ్మ ప్రేమ ఏంటో తెలియదు కానీ మధు నా పైన చూపించే ప్రేమ చూసినప్పుడు అర్థమైందిరా, అమ్మమ్మ అమ్మ ఉంటే ఇలానే చూసుకునేదని. ఎంత మంచిదిరా మధు, చాలా అంటే చాలా ఇష్టం రా మధు నేనంటే. అరే నాకు తెలియదారా, నాకు తెలియదా, నా చెప్తున్నాను. నీకు ఎంత ఇష్టమో నాకు తెలియదారా, పిచ్చర్లో మాట్లాడుతున్నా. రే, అమ్మ నాన్న లేకపోతున్నా తప్పరా, నీకెవ్వరు లేరు, ఎలా ఇమ్మంటావు మా అమ్మాయిని అంటాడు. అనాథగా పుట్టున్న తప్పారా? అరే నీ వాల్యూ తెలియక అట్లా మాట్లాడినరా, ఒక్కసారి నువ్వు ఎంత జన్ అని తెలిస్తే నీ కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుంటాడు ఆయన, తెలుసా? రే మామా, మధు నిజంగా నా దగ్గరికి వస్తుంది కదరా. అరే మధుకు నీలాంటోడు ఎన్ని జన్మలు ఎత్తినా రాడో, ఖచ్చితంగా వాళ్ళ నాన్న నిద్రించి నీ దగ్గరకు వస్తా చూడు, ఇది ఫిక్స్. ఏమైందమ్మా? ఏం లేదు నాన్న, కాఫీ కప్ కింద పడి పగిలిపోయింది, ఇంకో కప్లో కాఫీ తీసుకొస్తున్నా. తీసుకుంటారా అమ్మా?
నాన్న మీతో కొంచెం మాట్లాడాలి. నా మనసు ఏం బాగలేదు, ఇప్పుడేం మాట్లాడుకో. ఎందుకు మాట్లాడొద్దు నాన్న? నా లైఫ్ ఎలా బ్రతకాలని డిసైడ్ అయ్యే హక్కు నాకు లేదా? నిన్ను కాలేజీకి చదువుకోమని పంపించింది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావని, ఇలా నన్ను రోడ్డు మీద నిలబెడతావని కాదు. సూర్య చాలా మంచివాడు నాన్న. నేను ఇంకా మంచివాడిని, అందుకే ఆ రోజు మిమ్మల్ని అక్కడే చంపేయలేదు. సూర్య చాలా తెలివైనవాడు నాన్న, నన్ను ఎప్పుడు కనిపెట్టుకుని ఉంటాడు. నేనే అమాయకుణ్ణి, నేను కనిపెట్టలేకపోయాను. అసలు ఏంటి నాన్న మీ ప్రాబ్లం? ఎందుకు మమ్మల్ని విలన్లా చూస్తున్నారు? మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు నాన్నలా కాకుండా అమ్మలా పుట్టాలనుందిరా. నా కన్నీళ్ళు నీకు కనపడవు, నా బాధ నీకు అర్థం కాదు, నా భయం నీకు అపోహ, నా ప్రేమ నీకు ఒక అపార్థం. అమ్మనే అర్థం కాలేక నాన్ననే నిలబడిపోయాను. అదేంటి నాన్న అలా అంటారు? ప్రతి అమ్మాయి లైఫ్ లో ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ నాన్నే కదా నాన్న. అలాంటిది మీ మీద నాకు ప్రేమ లేదంటారేంటి? ప్రేమ కాదు, నమ్మకం లేదు. కూతురికి మంచి సంబంధం కూడా తేలేనని నా మీద నమ్మకం లేకేగా నువ్వెవరినో చూసుకుని నన్ను అసమర్థుడుగా తేల్చావు. మీరు ఆలోచించే విధానం తప్పు నాన్న. నా వేలు పట్టుకుని మొదటిసారి నువ్వు స్కూల్కి భయం భయంగా వెళ్ళిన రోజు ఇంకా నా కళ్ళ ముందే ఉంది. ఇప్పుడు నన్నే వేలెత్తి చూపిస్తున్నావు. నాకు ఇష్టమైన వాడిని నేను సెలెక్ట్ చేసుకుంటే ఎందుకు నాన్న మీకు ఈ పంతం? ఇది నా పంతం కాదు, నీ అంతం. ప్రతి క్షణం భయం భయంతో తల్లిదండ్రులు సుఖాలను త్యాగం చేసి పెంచితే కేవలం నెలల పరిచయంలోనే ప్రేమ పేరుతో వెళ్ళిపోయే ప్రతి అమ్మాయికి ఇదొక అంతం. నాన్న మీరు అతిగా ఆలోచించి భయపడుతున్నారు. మీ ప్రేమ నాకు అర్థమవుతుంది నాన్న, కానీ నాది ప్రేమే అని నమ్మితే అదే ప్రేమతో చెప్తున్నాను. అన్నీ మర్చిపోతానని నాకు మాటిచ్చి లోపలికెళ్ళమ్మా. నా జీవితంలోకి వచ్చిన ప్రతి వెలుగు మీరిచ్చిన బహుమతి. అలాంటిది నా మీద ఉన్న అతి ప్రేమతో నేను ప్రేమించిన వాడినే కాదని మళ్ళీ నన్ను చీకట్లోకి తోయకండి నాన్న. సూర్య, నేను డిసైడ్ అయ్యాను, నా జీవితం ఇంకా నీతోనే. వచ్చి తీసుకెళ్ళు.
ఏంటి ఎవరికైనా తెలిస్తే నా పరువు ఇంకాను నేను బతకాలా చావాలా నా మాట కాదని ఏదైనా చేస్తే నీకు మీ నాన్న ఉండడు నాకు తప్పనిపిస్తుంది సూర్య మా నాన్నని బాధ పెట్టి ఈ పెళ్లి నేను చేసుకోలేను సారీ మధు 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 ఏమైంది నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది సూర్య అదేంటి నా గురించి తెలియదా నీకు తెలుసు అయినా నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది అంటే పెళ్ళొద్దునా నన్నొద్దునా అది అర్థం కావట్లేదు సూర్య అంతా కన్ఫ్యూజన్ గా ఉంది నా కమ్మలేని లోటు కనపడకుండా పెంచిన నాన్ననా నేను వదిలేసి వచ్చింది నన్నే ప్రాణంగా అనుకున్న మా నాన్ననా నేను వదిలేసి వచ్చింది అయినా పెళ్లి చేసుకుని మీ నాన్న దగ్గరికి కదా వెళ్ళేది క్షమించడు అసలు క్షమించడు ఇప్పుడే నేను చేసిన పనికి సగం చచ్చిపోయి ఉంటాడు ఇలా వెళ్తే మొత్తానికి నేను చంపేసినట్టు ఉంటుంది అయితే నన్ను పెళ్లి చేసుకోవా నిన్నే చేసుకుంటా అది మా నాన్న ఒప్పుకుంటేనే చేసుకుంటా మా నాన్న నేను ఒప్పిస్తా నీ కోసం ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా నేను వెయిట్ చేస్తా సారీ సూర్య మా నాన్న దగ్గరికి వెళ్తున్నా అది జరిగింది అందుకే మీరు కూడా అమ్మాయిలు నమ్మొద్దు నమ్మించి మోసం చేస్తారు ఇప్పుడు లవ్ చేసింది రిలేషన్షిప్ లో ఉంది వాళ్ళ ఫాదర్ తో గొడవ పడింది మూడు డిఫరెంటే కదా అవును డిఫరెంట్ సిచువేషన్స్ డిఫరెంట్ సిచువేషన్స్ డిఫరెంట్ అమ్మ సూర్య సూర్య చచ్చిపోతా అంటే గానీ రావట్లేదు ఈ అమ్మాయి గారు ఈ అమ్మాయి ఎవరు బ్రో ఈ అమ్మాయి గన గర్ల్ ఫ్రెండ్ అవును ఎంతకి మీ ముగ్గురు ఎందుకు గట్టి కరుస్తున్నారు ఈ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ అవును బ్రో అమ్మమ్మ అమ్మమ్మ అంటూ పడేసింది ఈ అమ్మాయి లివింగ్ రిలేషన్ లో ఉంది ఈ అమ్మాయి నాంతో గొడవ పడింది ఈ అమ్మాయి బ్రో మరి ఈ అమ్మాయి ఎవరు ఎంతకి ఈ ముగ్గురు ఎవరు ఈ మధ్య షార్ట్ ఫిల్మ్స్ ఫేమస్ అయిన హీరోయిన్స్ వీళ్ళే వాళ్ళిద్దరు ఎవరు తెలియదు కానీ బ్రో ఇది మట్టికి మా వార్డ్ మెంబర్ లక్ష్మి అవును ఓహో నీ స్టోరీ చెప్తుంటే మీ ముగ్గురు ఒకళ్ళు ఊహించుకున్నారా అంటే నీ స్టోరీ తెలియనప్పుడు ఎవరో ఒకళ్ళు ఊహించుకోవాలి కదా బ్రో అందుకే ఊహించేసుకున్నా సరిపోయిందిలే ఇంకా మీరు మీరు తేల్చుకోండి పదండ్రా పోదాం దాన్నో నీకు మీ ఓడికి ఎందుకు చమదు చచ్చాడు లేదని చూడడానికి వచ్చావా లేదా ఇంకా చావకపోతే నీ చేతులతో తోసి మరి చంపేద్దామని వచ్చావా అలా మాట్లాడకు సూర్య సారీ నన్ను క్షమించు అదేంటి దారిత పోచినట్లున్నావు వెళ్ళు
మీ నాన్న దగ్గరికి వెళ్ళు. సూర్య ప్లీజ్ సూర్య, నువ్వు అలా మాట్లాడకు. నువ్వు అలా మాట్లాడితే నా గుండె పగిలిపోతుంది. ఇంకెలా మాట్లాడమంటావు నువ్వు చేసిన దానికి? నమ్మించి మోసం చేయడం అంటే వినడమే తప్ప, ఫస్ట్ టైం చూడటం ఇదే. నేను మోసం చేసి దానిలా కనిపిస్తున్నానా? ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకుందామని తీరా తాళి కట్టే టైంకి నువ్వంటే నాకు ఇష్టం లేదంటే దాన్ని మోసంగా ఇంకేమంటారు? నువ్వంటే ఇష్టం లేదని చెప్పలేదు, మా నాన్న మీద ఇష్టం గురించి చెప్పాను. ఐ హేట్ యు అంటే ఐ లవ్ యు కాదనే కదా, మరీ అంత పిచ్చోడి కాదు మధు. నిజంగా పిచ్చోడివి. నా ప్రేమ నీకు తెలీదా, అర్థం కాలేదా? 22 ఏళ్ళు ప్రాణంగా పెంచిన మా నాన్నకి అబద్ధం చెప్పి నీతో కలిసి ఉండడానికి వచ్చానంటే ఆ మాత్రం అర్థం కాలేదా సూర్య? నువ్వంటే ఎంత ఇష్టమో. పరాయి మగాడు తాకితేనే ఇంటికి వచ్చి 10 సార్లు స్నానం చేసే నేను ఫిజికల్ గా నీతో ఎంత దూరం వెళ్లానో నీకు తెలీదా సూర్య? నువ్వంటే ఎలాంటి ఇష్టం లేకుండా అంత దూరం ఎలా వెళ్తాను సూర్య? ఇష్టం గురించి నువ్వు చెప్పావు, నేను చెప్పలేదు. త్యాగం నువ్వు చేసావు, నేను చేయలేదు. బాధ నువ్వు చూపించావు, నేను చూపించలేదు. అంతే తేడా సూర్య. ప్రేమించాను సూర్య, చాలా బాగా ప్రేమించాను. కానీ 22 ఏళ్ల మా నాన్న ప్రేమ ముందు నీది చిన్నదిగా కనిపించింది, అంతే. మొదట్లో ఏదోలా నాతో మాట్లాడాలనుకున్నప్పుడు నా మీద నీ ఇంటెన్షన్ చూశాను. అబద్ధం చెప్పానని ఒప్పుకున్నప్పుడు నీలోని నిజాయితీని చూశాను. కలిసిన్నప్పుడు నా మీద ఉన్న నీ కేరింగ్లో మా అమ్మ ప్రేమను చూశాను. విడిపోతుంటే నీ బాధ చూసి నేనంటే నీకు ఎంత ప్రాణమో చూశాను. నీలో ఇన్ని చూసిన నేను ఎలా వదిలేసుకుంటాననుకుంటున్నావు సూర్య? సారీ మధు, నన్ను వదిలి వెళ్ళిపోయిన టెన్షన్లో ఏదేదో మాట్లాడేశాను. ఐ రియలీ రియలీ లవ్ యూ మధు. ఐ లవ్ యూ టు సూర్య.